అందరికీ నమస్కారం. ఆంధ్ర రుచులకు స్వాగతం. ఇవాల్టి మన వీడియోలో అచ్చంగా స్ట్రీట్ స్టైల్లో దొరికే మారేడు షర్బత్ని చాలా సింపుల్గా చాలా చాలా ఈజీగా ఇంట్లోనే 5 నిమిషాల్లో రెడీ చేసుకొచ్చండి. మరింక లేట్ చేయకుండా ఈ వీడియోని చూసేయండి. ముందుగా మారేడు షర్బత్ కోసం ఇలా షర్బత్ సిరప్ని తీసుకోవాలండి. ఇది మీకు ఏ సూపర్ మార్కెట్లో అయినా సరే దొరుకుతుంది. 75 ml బాటిల్ అండి, 140 రూపీస్ పడుతుంది. తర్వాత మీరు ఏ గ్లాస్తో అయితే సర్వ్ చేసుకుందాం అనుకుంటున్నారో అది తీసుకోండి. అందులో 4 ice cubes, మారేడు సిరప్ 3 టేబుల్ స్పూన్స్ లేదా ఇలా 1/4 కప్ అయినా వేసుకోండి, సరిపోతుంది. హాఫ్ లెమన్ జ్యూస్, 2 టేబుల్ స్పూన్ల నానబెట్టుకున్న సబ్జా గింజల్ని వేసుకోండి. సబ్జా గింజల్ని ఈ షర్బత్ తయారు చేసుకునే అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి. పుదీనా ఆకులు వేసుకోండి. చివరగా సోడాతో గ్లాస్ మొత్తాన్ని ఫిల్ చేసుకోండి. ఇంకొంచెం కూల్నెస్ కోసం ఐస్ క్యూబ్స్ వేసుకుంటే చల్ల చల్లని కూల్ కూల్గా ఉండే మారేడు షర్బత్ ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. చూసా కదండి, చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదూ. ఈ మారేడు షర్బత్ చాలా టేస్టీయే కాదండో, ఇందులో వాడిన పుదీనా వల్ల మంచి రిఫ్రెషింగ్గా, అలాగే సబ్జా గింజల వల్ల మన బాడీకి చలవ కూడా చేస్తుంది. ఈ షర్బత్ తాగేటప్పుడు స్కూల్ డేస్లో మన ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేసిన మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయా? అయితే మీ మెమరీస్ని మాతో షేర్ చేసుకోండి. మరింకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి ఈ టేస్టీ షర్బత్ని. మరికొన్ని టేస్టీ రెసిపీ నోటిఫికేషన్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, ఆంధ్ర రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ కీప్ ఎంకరేజింగ్ us.